हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल सिंपल एंड टेस्टी दोंडकाय वेलुली कारम वेपुर एला तैयार चेसुकोवालो चूसेद्दामु। वेपुर एवरैना हैपीगा तिनेसेयोच्चंडी, ईवन पथ्यम उंडालनुकुने वाळ्ळु कूडा हैपीगा तिनोच्चु, एटुवंटि प्राब्लम उंडदु। इप्पुडु तयारे विधानानि चाला सिंपल गा चूसेद्दामु। मुंदुगा अयिते स्टव् వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి, అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోండి। నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకుంటున్నానండి। ఈ ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి। ఇక్కడ నేను పత్తి ఉండే వాళ్ళు కూడా తినడానికి వేస్తాను కాబట్టి శనగపప్పు వేయట్లేదండి, మినపప్పు వేస్తున్నాను। అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఇవి కాస్త దొరకగా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన 5-6 వేలుల్లి రెబ్బలు అలాగే 2 పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసి వేసుకోండి। ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు 3 నుంచి 4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి। ఇవి కూడా వేగిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ వేసుకోండి, ఆయిల్ లో చక్కగా కలుస్తుంది। అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది। ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి దొండకాయలు వేసుకోవాలన్నమాట। నేను ఇక్కడ 1/2 కేజీ వాడానండి। ఇలా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై అనేది అయిపోతుంది, లేదా పొడవుగా కానీ చక్రాల్లా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి। ఇలా దొండకాయ ముక్కల్ని వేసి తాలింపంతా కూడా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి। ఇలాగా 4-5 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకోండి, 1/2 టీ స్పూన్ మోతాదులో సరిపోతుంది। ఇప్పుడు మరొకసారి కలుపుకుందాము। ఇలాగా లైట్గా పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల త్వరగా దొండకాయ ముక్కలు మగ్గిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు। ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసామంటే దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి, ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది। ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। జీలకర్రతో పాటుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి। వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి పథ్యం ఉండే వాళ్ళకైతే, మామూలు వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు। అలాగే కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। ముందుగా దొండకాయ ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి। ఇప్పుడు అన్నిటిని కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కచ్చపచ్చగా మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది। చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట, కానీ ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయిందండి, దొండకాయ ముక్కలు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోయాయి। ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకోవాలన్నమాట। ప్రతి ఒక్క దొండకాయ ముక్కకి కూడా కారం పట్టే విధంగా కలుపుకోండి। ఇలా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేశారంటే మంచి ఫ్లేవర్తో మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది అంతేనండి। చాలా సింపుల్గా మనకి ఇక్కడ దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది చూడండి। వెంటనే స్టవ్ ఆపుకొని కొద్దిగా శనగ తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట। ఈ దొండకాయ వేపుడిని ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు, అన్నంలోకి బాగుంటుంది, చపాతి, రోటీ, పుల్కా, రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది। సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।